కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ఎల్ఆర్ఎస్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ నేతలు నిర్వహించిన సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడిలో ఆయన పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూమి హామీలపై కేసీఆర్ మాట తప్పారని ఫైరయ్యారు. టీఆర్ఎస్ పాలనలో ఆంధ్ర కాంట్రాక్టర్లు, కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందన్నారు వివేక్. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. చూడండి, నాకు రైట్ అది రిప్రజెంటేషన్ ఇవ్వనీకి, అరే ఎల్ఆర్ఎస్ తీయమని చెప్తున్నాము, తప్పేముంది దండ? సరే సరే, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నాకు అర్థం అవుతలేదు. మనం తెలంగాణ సాధించుకున్నాక మన బతుకులు బాగుంటాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల భూమి, ఇవన్నీ కూడా ఏదైతే మాయామాటలు కేసీఆర్ చెప్పినాడో ప్రజలందరూ కూడా నమ్మి తెలంగాణలో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకోవడం జరిగింది. నేను నిజాం సర్కార్ లేకుండా పోలీసుని వాడుకొని ప్రతిపక్షాలను అంచివేయాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి వివరిస్తున్నాడు. ఒకవైపు టీఆర్ఎస్ వాళ్ళు అగ్రికల్చరల్ బిల్ మీద నిరసన చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని ఎస్కార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ ఏదైతే ఈ ముఖ్యమంత్రి వేసినాడో, ఈ ముఖ్యమంత్రి రీడిజైన్ పేరులో, ఇరిగేషన్ ప్రాజెక్టు రీడిజైన్ పేరులో కమిషన్లు దోచుకొని ఈ ముఖ్యమంత్రికి దక్కుతుంది. 3000 కోట్ల రూపాయలు నెలకు ఇంట్రెస్ట్ కట్టాలి ప్రజల మీద ఈ ఎల్ఆర్ఎస్ పెట్టి, ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా ఈ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఈ ప్రభు బ్యాంకులకు ఏదైతే రుణం తీసుకున్నారో దానికి ఇంట్రెస్ట్ పే చేయడానికి ఈ ముఖ్యమంత్రి ప్రజల మీద ఇబ్బంది పెడుతున్నాడు. మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ నుంచి. అరే నువ్వు ఏదైతే మాట ఇచ్చినావో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ? ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తలేవు. మనకు ఏదైతే ఈ 3 ఎకరాల భూమి అని అన్నావు, అది ఎవరికి? దళితులకు ఇస్తలేవు. మొన్న నువ్వే అసెంబ్లీలో అన్నావు మేము ఇయ్యము 3 ఎకరాల భూమి అని. ప్రజలు చాలా కష్టపడి లోన్లు తీసుకొని ప్లాట్లు కొనుక్కుంటే దాని మీద 70% వరకు నువ్వు ఈ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను నువ్వు పీడిస్తే ఇంత ఏం ముఖ్యమంత్రివి? ప్రజలకు గురించి ఆలోచన లేదు కానీ కేవలం కల్వకుంట్ల కుటుంబం, నేను నా కుటుంబ సభ్యులకు అన్ని కాంట్రాక్ట్లు ఇవ్వడము, కమిషన్లు దోచుకోవడము నా కుటుంబ సభ్యులు చేసుకుంటే సరిపోతుందని చెప్పి ఈ రాష్ట్రాన్ని ఒక అప్పుల పాలు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది.